మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం. రే ఒలేండ్రా, రే ప్లీజ్ రా, రే ఒలేండ్రా, నానా నానా. ఆధ్యాత్మిక జిల్లా చిత్తూరును పార్థీ గ్యాంగ్ వణికిస్తోంది. 3 రోజుల క్రితం జిల్లాలో పార్థీ గ్యాంగ్ జిల్లాకు వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. సరిహద్దు ప్రాంతాల్లో మకాం వేసినట్లు గుర్తించిన పోలీసులు ఆ ఖతర్నాక్ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలకు చెందిన పార్థీ గ్యాంగులు చాలానే ఉన్నాయి. దేశంలోనే కరుడుగట్టిన కిరాతక ముఠా సభ్యులు వీరంతా. దోపిడీలు దొంగతనాలు చేయటంలో ఆరితేరారు. వేర్వేరు బ్యాచ్లు వేర్వేరు ప్రాంతాల్లో నేరాలు చేస్తుంటాయి. అలాంటి నేరకాళ్లు సుమారు 10 నుంచి 12 మంది జిల్లాలో ప్రవేశించినట్లు తేరడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డబ్బులు తీసుకొచ్చారా? ఇప్పుడే తీసుకుని వచ్చినాను రా. ఓకే నాన్న, బాయ్. బాయ్. హలో, చెప్పండి మేడం. రేపు మీ ఐ ఆపరేషన్ కి అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసాం, సో రేపు మీ 10 కంతా వచ్చింది. ఓకే మేడం. నేను మీకు ఒక జాగా చూపిస్తా, ఆ జాగాలో జనాలు ఎవ్వరు ఉండరు. మీరు చేసే పనిలో నాకు 10%. వస్తానే. ఇంకేంసేపు, త్వరగా రండి, టైం అవుతా ఉంది. ఏం మర్చిపోదు కదా నాన్న. भैया आज लोकेशन रेडी है? कर तू रे.
टाइम हो गया रे, जल्दी आ आ आ। నైనా, న్యూస్ ఛానల్ పెట్టి నైనా. తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించిందా? తాళాలు వేసి పగలు రెక్కి చేసి ఇప్పుడు ప్రజలకు బీహార్ నుంచి వచ్చినారు వాళ్ళు. చూడు ఎట్లా దొంగలు, వాళ్ళంతా నైట్ వస్తారు దొంగలు ఇచ్చేయడానికి. వాళ్ళు తెలిసిన కదా, సరే పని తినండి, హాస్పిటల్ పోవాలి, టైం అవుతుంది. రేపు పక్కన కొట్టమండి రే ఓరని ఉండరా, మా వైఫ్ కాల్ చేస్తా ఉంది. హలో హలో అమ్మా, పాపకు జ్వరం వచ్చింది బా. అవునా, పాపకు జ్వరం వచ్చిందా? సరే సరే సరే, నేను వస్తాను అన్నీ. నానా నానా, పాపకు జ్వరం అంటా, నేను వెళ్ళొస్తాను, నువ్వు జాగ్రత్తగా పండుకో. సరేనే అయినా, అట్లాగే అండి, పోయిసరే.
उधर में, उधर में दो आदमी। क्या बोलते रहे तुम? पुलिस रे। డబ్బు లేకుంటేస్తారా? రండి రండి, మీ దగ్గర ఎలా వసూలు చేయాలో నాకు బాగా తెలుసు. హలో నైనా, నేను టాబ్లెట్ మర్చిపోయినాయి నైనా, వచ్చేటప్పుడు తీసుకురా నైనా. అట్లాగే फिगर काना को ఇన్స్పెక్టర్ సార్, మీరు ఫోటోలో చూపించిన ఒక వ్యక్తిని నేను ఇక్కడ పులిగుండి దగ్గర చూసాను సార్. రండి సార్, త్వరగా రండి సార్.